యువతను ప్రోత్సహించేందుకు జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నామని విశాఖ జిల్లా వైసీపీ నాయకులు పాలశెట్టి సురేష్ స్పష్టం చేశారు. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలం ఆరిపాక పంచాయతీ శివారు లాటిశెట్టిపాలెం గ్రామంలో పైడితల్లి అమ్మవారు పండుగ సందర్భంగా జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు మరియు మండల స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామని వైసీపీ నాయకులు సురేష్ తెలిపారు. అయితే ఈ అమ్మోరు పండుగను పూర్వీకులు తీర్థంగా నిర్వహించారని, తమ కుటుంబ సభ్యులు సర్పంచ్ అయిన 13 సంవత్సరాల నుంచి ఈ అమ్మవారు తీర్థం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఈ పండుగను గ్రామస్థులు నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే అధిపతి మరియు గ్రామస్తుల సహకారంతో కొత్తగా గుడి నిర్మాణం చేయడం జరుగుతుందని సురేష్ తెలిపారు. ఓకే, లైసెట్టిపాలెం గ్రామంలో శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి తీర్థ మహోత్సవం సందర్భంగా ఇక్కడ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. రేపు ఉదయం 10 గంటల నుంచి ఈ యొక్క కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. సాయంత్రం 5 గంటల నుంచి సంస్కృత కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతుంది. మరి ఈ యొక్క తీర్థమహోత్సవాన్ని గతంలో మా పూర్వీకులు చేయడం జరిగింది. అదే ఆనవాయితీని కూడా మేము కంటిన్యూ చేస్తున్నాం. మధ్యలో కొంతకాలం మరుగుడు పడినా కూడా 2007లో మా పిన్నిగారు సర్పంచ్ అయిన తర్వాత మరలా ఈ యొక్క ఉత్సవాన్ని ప్రారంభించడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా ఈ ఉత్సవాలను కంటిన్యూ చేస్తున్నాం. మరి దానిలో భాగంగా రేపు జనవరి 30వ తారీఖున మా గ్రామంలో ఈ యొక్క ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా చేయడం కోసం మరి కబడ్డీ పోటీలు, సంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా పెద్దలందరి సహకారంతో, గ్రామ ప్రజలందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి దీని అంతటినీ కూడా అందరూ మా ప్రజలందరి సహాయ సహకారాలతో ముందుకి నడిపిస్తున్నాం. మేము వాళ్ళందరి ఆశీస్సులు, వాళ్ళందరికీ కూడా పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. పోటీల్లో గెలుపొందిన విజేతలు ప్రైజ్లు జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ యొక్క పోటీల్లో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతిగా 6,000, రెండో బహుమతిగా 4,000, మూడో బహుమతిగా 3,000, నాలుగో బహుమతిగా 2,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ గుడిని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు అంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ప్రజలందరితో కూడా చర్చించి ఈ గుడిని డెవలప్మెంట్ చేయడం కోసం స్థానిక శాసనసభ్యులుగా దృష్టికి తీసుకెళ్లి ఈ గుడిని డెవలప్ చేయడం కోసం మా వంతు కృషి చేస్తామని